అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు గోల్గప్పా స్టఫింగ్ మసాలా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అంటే పానీపూరి లోపల నింపుకునే బంగాళదుంప మసాలా మిశ్రమం ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాము. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న బంగాళదుంపలు 1/2 కేజీ, ఉడికించుకున్న నల్ల శనగలు 200 గ్రాములు. వీటిని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, కొత్తిమీర 10-15 రెమ్ములు తీసుకోండి. వీటిని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. కారం 1/2 టీ స్పూన్, నార్మల్ సాల్ట్ రుచికి సరిపడినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా పొడి 1 టీ స్పూన్, పానీపూరి మసాలా పొడి 1 టీ స్పూన్, నల్ల ఉప్పు 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. అందులో బాగా ఉడికించుకున్న బంగాళదుంపలు వేయాలి. అందులోనే ఉడికించుకున్న నల్ల శనగలు వేయాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర వేయాలి. చిన్నగా తుంపుకొని వేసుకోవాలి. శనగల్ని బంగాళదుంపల్ని వేరువేరుగా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నార్మల్ సాల్ట్ రుచి కోసం వేస్తున్నాము. అలాగే నల్ల ఉప్పు దొరుకుతుంది, దానివల్ల మంచి చాట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. అందుకని నల్ల ఉప్పుని వేసుకోవాలి. చాట్ మసాలా 1 టీ స్పూన్ వేయాలి. అందులో కారం వేసుకోవాలి. జీలకర్ర పొడి వేయాలి. ధనియాల పొడి, పానీపూరి మసాలా వేయాలి. ఈ మసాలాలన్నీ వేసి వీటిని బాగా మ్యాష్ చేసుకోవాలి. చేత్తో బాగా మెదుపుకోవాలి, అప్పుడే ఇవి బాగా కలుస్తాయి. బంగాళదుంపల్ని బాగా మెదుపుకోవాలి, అలాగే శనగలు కూడా నలుపుకోవాలి. ఈ విధంగా చేత్తో బాగా ప్రెస్ చేస్తూ ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా కలపాలి. అప్పుడు మసాలాలన్నీ వీటికి బాగా పడతాయి. శనగలు ఇష్టం లేని వాళ్ళు వట్టి బంగాళదుంపలతో ఈ స్టఫింగ్ తయారు చేసుకోవచ్చు. ఈ స్టఫింగ్ని గోల్గప్పాలో ఫిల్ చేసి పానీలో ముంచి తింటారు. రుచికరమైన పానీపూరి తినాలనుకుంటే దానికోసం ఈ స్టఫింగ్ తయారు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటే స్టఫింగ్ మసాలా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గోల్గప్పాలు తీసుకోండి. అంటే పూరీలు చిన్న సైజులో చేస్తాం కదా, అవి వాటిని తీసుకొని వాటిని ఈ విధంగా బ్రేక్ చేసుకోవాలి. మధ్యలో గుంట పెట్టి ఆ గుంటలో తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంప మసాలా కూరాలి. ఈ విధంగా బంగాళదుంప మసాలా మీకు కావలసినంత కూరి పానీలో ముంచుకొని దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవాలి. వెంటనే తినేసేయాలి, లేదంటే పూరి మెత్తబడిపోతుంది. ఈ విధంగా కావలసినంత స్టఫింగ్ నింపుకొని పానీలో ముంచుకొని ఒక చిన్న బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు ఇలాగే ఇస్తారు కదా. ఈ విధంగా పానీపూరిని ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చేయండి. ఈ రెసిపీ కోసం పూరీలు ఎలా తయారు చేయాలో, పానీ ఎలా తయారు చేయాలో నా వీడియోలో చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.